నమస్కారం, జేఎంజే న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. గుత్తికొండవారిపాలెం దగ్గరలోని పోతురాజు కాలువ నీటి శుద్ధీకరణ ప్లాంటును పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మరియు మున్సిపల్ కమిషనర్ శకుంతల. నగరపాలక సంస్థలోని ఎస్సీ ఎస్టీ మహిళా ఓటర్ల ముసాయిదా నివేదిక వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ శకుంతల. పట్టణంలోని పేద విద్యార్థులకు విద్యను అందించడానికి ఒంగోలులోని జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం, వెల్లడించిన ఆర్ఐఓ మనోహర్ బాబు. గుత్తికొండవారిపాలెం దగ్గరలోని పోతురాజు కాలువ నీటి శుద్ధీకరణ ప్లాంటును జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మరియు మున్సిపల్ కమిషనర్ శకుంతల పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీన్ని మున్సిపాలిటీకి ఇట్స్ ఏ గుడ్ సోర్స్ ఫర్ వైజాగ్లాగా అవ్వాలి. వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు షైన్ అయింది అనుకుంటారు? అక్కడ వాటర్ ట్యాక్స్ ఉంది, దానివల్ల ఈ నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ అట్లీస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేసి మీకు దాంట్లో కలిసేది. దానివల్ల మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా వచ్చి జనరల్ ఫండ్ కానీ సర్ప్లైజ్ సిటీలో పనులు చేసుకునేవారు. మీరు కూడా అంటే ఇప్పుడు చేసుకోగలుగుతారు కదా, తగిలించి స్టేట్ గవర్నమెంట్ షేరు మన షేరును పబ్లిక్ పీపీపీ కింద మీట్ అయ్యి ఎవరన్నా ఇంకా లాంగ్ టర్మ్లో ప్రాజెక్ట్ ఇచ్చుంటే కనుక మీకు దట్ ఈస్ అనదర్ మోడల్ అంతే కదా. ఈ టైంలో చేయవా మన మామూలుగా ఇప్పుడు ఈ వర్క్స్ మానిటరింగ్ కొన్ని ప్రాజెక్ట్స్కి ఇక్కడ అన్ని ఫోటోలు తీసి మనం ప్రోగ్రెస్ చూసుకుంటూ ఉండొచ్చు. ఆన్లైన్ చెప్పారు. నగర ప్రజానీకం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిపిఐ ఒంగోలు సమితి కార్యదర్శి ఎస్డి సర్దార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. మెరుగుపరచాలి, పట్టణంలో నీటి సరచాలి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి, పోరాటాలి. అక్కడ లైటింగ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి, అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నగర ప్రజలకి సరిపోయినటువంటి మంచినీటి వసతి లేదు, 4 రోజులకి 5 రోజులకి ఇస్తూ ఉన్నారు. కాలనీలో అయితే 6 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టి మంచినీళ్ళు కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి మరి ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మున్సిపాలిటీ చేసేటటువంటి కార్యక్రమాలు ఇంకా ఏమాత్రం జనాలకు సరిపోవడం లేదు. కాబట్టి మంచినీటి వసతి కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా తూర్పు వైపున శ్మశానం లేకుండా వాళ్ళు 4-5 కిలోమీటర్లు ఇక్కడ శ్మశానానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నగరానికి తూర్పు వైపున శ్మశాన వాకింటిని మరి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కాలనీలో మొత్తం మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యాన ధర్నా జరుగుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం మొత్తం కూడా కదిలి
ఏదైతే ప్రజలకి ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని మొత్తం పరిష్కారం చేయాలని చెప్పి సిపిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఈ నగరానికి సంబంధించి ఏ ఒక్క సమస్య కూడా ప్రజల సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఆ రూరల్కి ఒక ఎంఆర్ఓ, అదేవిధంగా మరో పక్క 8 వాటర్ హైడ్రో ట్యాంకులు కట్టామన్నారు. కానీ ఈరోజు మరి పేర్నంపెట్ట మొదలుపెట్టి ఇటు దత్తాత్రేయ కాలనీ, బాలాజీ నగరం, అటు రైలు కట్ట ఆతలుండ కాలనీలకు కానీ పైప్ లైన్లు అయితే వేశారు, కానీ నీటి సరఫరా లేకుండా వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా మరి నగరంలో దాదాపు 4 పెద్ద కుంటలు ఉన్నాయి, పేర్నంపెట్ట చెరువు, పెళ్ళూరు చెరువు, కుప్పలు, ఇప్పుడున్న ఎస్ఎస్ క్యాన్ అన్నట్టు, వాటి నీళ్ళు నింపడంలో కూడా గత పాలకులు వైఫల్యం చెందారు. ఉన్న నీటిని పంచడంలో ఇప్పుడు పాలకులన్నా చక్కనగా నీటి సరఫరా చేయాలని, శివారు ప్రాంతాల్లో 12 సంవత్సరాల పేదలకి ఈరోజు కూడా నివాస స్థలాలకి ఇంటి పనులు వేయకపోవడం చాలా దారుణమైన విషయం. ఇంటి పనులు వేయమని గతంలో కమిషనర్ చెబితే ఆర్ఐ గారి కంటి నొప్పి వచ్చి ఆయన దాన్ని పనులు వేయకుండా కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కానీ నూతన కమిషనర్ గారు ఈ నగరంలో శివారు ప్రాంత ప్రజలకి ఇంటి పనులు వేయడంలో కానీ మంచినీటి సరఫరాలో కానివ్వండి, అదేవిధంగా పోతురాజు కాలువను ఆధునీకరించడంలో కానివ్వండి. శివారు మర్రిపూడి మండలం కాకల గ్రామంలో వేయించేసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అర్చకులు పరాంకుశం శేషారావు, పవన్ మరియు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకర్ల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ధ్వజస్తంభ ప్రతిష్ట, అలాగే ఊరి నడిబొడ్డున సీతకాంబ ప్రతిష్ట జరిగింది. 50 మంది భక్తులు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ విమాన కలశ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినాయి. స్వామివారి భక్తాదులు వచ్చి స్వామివారి చేత ప్రసాదం తీసుకొని స్వామివారి కృపక పాత్రలైనారు. ఒంగోలు నగరపాలక సంస్థల్లో ఓటర్ జాబితా ప్రచురణకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఓటర్ల గణన ప్రక్రియ ముగిసిందని, ముసాయిదా నివేదికను ప్రచురించడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ శకుంతల మీడియాకు తెలియజేశారు. ఎలక్షన్స్ సందర్భంగా, ఆల్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ సందర్భంగా ఎస్సీ బీసీ ఎస్టీ మరియు మహిళా ఓటర్ల యొక్క గణన జరుగుతూ ఉంది. దీనికి గాను గత నెల 21వ తారీఖున ఈ యొక్క గణన కోసం అని చెప్పేసి టీంలు వేసి గణన చేయించడం జరిగింది. దీని మీద డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఈ నెల 4వ తారీఖున ఇవ్వటం జరిగింది. దానిపైన డ్రాఫ్ట్ పబ్లికేషన్ పైన అబ్జెక్షన్స్ తీసుకోవటం కోసం 9వ తారీఖు దాకా గడువు పెట్టాము. 9వ తారీఖు దగ్గర నుంచి వచ్చిన మనకి 6 అబ్జెక్షన్లు వచ్చినాయి. ఈ అబ్జెక్షన్స్ పరిశీలించుకోవటం కోసం 14 దాకా టీంలో ఒక దానికి డ్రాఫ్టెడ్ ఆఫీసర్స్ నియమించడం జరిగింది. వచ్చిన అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఫైనల్ ముసాయిదా తయారు చేసి ఈరోజు 17వ తారీఖున ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మహిళా ఓటర్స్ యొక్క నివేదిక ఈరోజు పబ్లికేషన్ చేయటం జరిగింది. ఇది మన యొక్క నగరపాలక సంస్థకు సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్లో భాగంగా జరుగుతున్న ఒక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ యొక్క గణనని ప్రచురించడం జరిగిందని చెప్పేసి తెలియజేయటం.
ప్రజలందరికీ శాస్త్రీయమైన నాణ్యమైన విద్యను అందించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆత్మహత్యలు లేని చదువులను అందించాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జూనియర్ కళాశాలలో చేర్పించవలసిందిగా ఆర్ఐఓ మనోహర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఒంగోలులోని పీవీఆర్ బాలూరు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలులోని పీవీఆర్ బాలూరు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2019-20 సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందని, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ మరియు ఎంఈసీ గ్రూపులను తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రారంభించడం జరుగుతుందని ఆర్ఐఓ అన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలను ఇవ్వడం, కాలేజీ టాపర్స్కు నగదు ప్రోత్సాహ బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఆర్ఐఓ తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డితో పాటు పలువురు లెక్చరర్లు పాల్గొన్నారు. నూతనంగా మన ఒంగోలు నగరంలో స్థాపించి ప్రారంభించబోయేటటువంటి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు మరింత అభివృద్ధి చెందాలని నేను మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క పిల్లలు చదువుకోవటానికి ఉద్దేశించబడినాయండి. ఈ శుభ సందర్భాన ఒంగోలు నగర ప్రజల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఒంగోలు నగర పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి నేను మనసారా మరీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ కొత్తగా స్థాపించబడినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తమ బిడ్డలను చేర్పించి తమ బిడ్డల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిల్లల్ని చేర్పించడం వలన వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయి అనటంలో సందేహం లేదండి. అవి ఏంటంటే, కొన్ని వాటిల్లో పైసా ఖర్చు లేకుండా పేద వర్గాలు కష్టార్జితాన్ని పైసా ఖర్చు పెట్టకుండా గవర్నమెంటే వాళ్ళకి ఎదురు డబ్బిస్తుందండి, స్కాలర్షిప్పుల రూపంలో 2 సంవత్సరాల మీద ఒక 6-7 వేల రూపాయలని. కాబట్టి పేద వర్గాల కష్టార్జితాన్ని పైసా కూడా ఖర్చు చేయకుండా తమ బిడ్డలు చదువుకునేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వ కళాశాలలో లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు చెల్లించాల్సిన రుణమాఫీ 4-5 విడతల నిధులు చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఒంగోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం రైతు సంఘ నాయకులు ఒంగోలు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ప్రకటించడం జరిగింది 150,000. మరి 5 విడతల్లో ఇస్తామని చెప్పి చెప్పారు అన్నాడు. 3 విడతలు నిధులు విడుదల చేయటం రైతులకు పంపిణీ జరిగింది. 4వ విడత 5వ విడత పంపిణీ జరగలేదు. ఈ మధ్యలో ఎన్నికలు జరగటం, ప్రభుత్వం మారటం జరిగింది. మరి ఇవాళ వచ్చిన పాలక వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు, ఇది తెలుగుదేశం ఎన్నికల హామీ కాబట్టి మాకు అమలు జరపాల్సిన బాధ్యత లేదు అని చెప్పి చెబుతా ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇది సరైన వైఖరి కాదని ఆంధ్రప్రదేశ్ రైతంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఒకసారి నిర్ణయించి జీవోని విడుదల చేసి 3 విడతలు రుణమాఫీని రైతులకి పంపిణీ చేసి చివరి 4-5 విడతలకు కూడా సంబంధించి బాండు ప్రభుత్వం వ్రాతపూర్వకంగా బాండు హామీ పత్రం ఇచ్చిన తర్వాత దాన్ని మేము అమలు జరపాలనంటే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కానీ చేసిన నిర్ణయాలకు కానీ విశ్వసనీయత లేదు అనేది ప్రజలకి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. మరి ప్రభుత్వాల మీద విశ్వాసం సన్నగిల్లి విశ్వసనీయత దెబ్బతింటే అది సమాజానికి మంచిది కాదని, ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గత 4 సంవత్సరాల నుంచి తీవ్రమైన కరువుకు గురయ్యి దిగుబడులు తగ్గిపోయి పండిన పంట గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై అర్థం కాని పరిస్థితుల్లో రైతులు తీవ్రమైన ఆర్థిక నష్టాలకు గురయ్యి ఉన్న పరిస్థితుల్లో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా వెంగముక్కలపాలెంలోని క్రిస్ ఇంజనీరింగ్ కాలేజీ నందు కాలేజీ కౌన్సిలింగ్ సెంటర్ను డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ కుమార్ మరియు జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అఖిలేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా
కాలేజీలోని విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడి ఆందోళనను దూరం చేసి అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్విజ్ కాలేజీ డైరెక్టర్ నిర్మానూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద డాక్టర్స్ ఇవాళ మన రిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చేసి మా ఇంజనీరింగ్ కాలేజెస్ డిగ్రీ కాలేజ్ అలాగే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫార్మసీ ఇక్కడ 5 కాలేజెస్ ఉన్నాయండి ఈ క్యాంపస్లోనే వెంగముఖపాలెం క్యాంపస్లో. ఇక్కడ దాదాపు 8,000 మంది విద్యార్థులు అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఫార్మసీ విద్యార్థులు కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ అలాగే బీఎడ్ దట్ ఈస్ స్కూల్ బీఈడి అంటే తెలుసు కదా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు వాళ్ళు ఆ విద్యార్థులు కూడా ఉన్నారు. అలాగే డిగ్రీ అండ్ పీజీ నార్మల్ డిగ్రీ బీఎస్సీ బీకామ్ అలాగే ఎంఎస్సి ఈ కోర్సెస్ అన్నీ ఉన్నటువంటి గ్రూప్ ఇది ఇక్కడ విత్ ఇన్ ది క్యాంపస్. వీళ్ళందరికీ కూడా ఈ విద్యార్థులందరికీ కూడా చాలా ఉపయోగమైనటువంటి ప్రోగ్రామ్ కింద దీన్ని గుర్తించాం. ఇంతకుముందు కూడా చాలామంది చెప్తుంటారు ఎవరైనా కొంచెం డిస్టర్బ్డ్గా పిల్లలు కనపడినప్పుడు దే రిక్వైర్ డెఫినెట్లీ గుడ్ కౌన్సిలింగ్ అండ్ ఆల్సో వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ ఎలా ఉన్నది అనేటువంటిది ఒక స్టడీ అవసరం ఉంది. అలాంటివే ఒక్కొక్కసారి కొంచెం పెద్దవైపోయి ఈవెన్ సైకిక్ కేసెస్ కింద తయారయ్యేటువంటి పరిస్థితి. ఈ యొక్క లక్ష్యం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ చదువుకోవడానికి కాలేజీకి వస్తారు. 5 రకాల కాలేజీలు ఈ క్యాంపస్లో ఉన్నాయి. పిల్లలందరూ బంగారు భవిష్యత్తు కోసం చదువుకుంటారు. భవిష్యత్తులో స్థిరపడాలని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అధ్యాపకులు కూడా అనుకుంటారు. కానీ పిల్లల్లో కొంత ఒత్తిడి కొద్దిగా కొన్ని మానసిక సమస్యలు అనేటివి ఈ చదువు వల్ల కానీ ఇతరత్ర సొంత విషయాల వల్ల కానీ జరుగుతుంటాయి. సో ఇటువంటి చిన్న చిన్న మానసిక రుగ్మతల్ని మనం మొదటి దశలోనే గుర్తించి వారికి ఏ కష్టం లేకుండా వారి సమస్యల్ని కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించి వాళ్ళను నయం చేయడానికే ఈ కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడమైంది. సో ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇక్కడ ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఉందని చెప్పి తెలియచేయాలి. దానిని ఉపయోగించుకునేటట్టుగా అలానే నిర్దిష్టమైన రోజుల్లో ఈ కౌన్సిలింగ్ సెంటర్ పనిచేస్తుంది. ఆ రోజుల్లో వచ్చి పిల్లలు తమకున్న సమస్యల్ని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పుకుంటే వాళ్ళని ఒత్తిడి బారి నుంచి ఈ కాలేజ్ కౌన్సిలింగ్ సెంటర్ అని ఓపెన్ చేయడం జరిగింది. దీనిలో మాకు అడగగానే డిస్పెన్సరీ అలాట్ చేసి డైరెక్టర్ గారు ప్రిన్సిపల్ గారు ఎంతో కోఆపరేట్ చేశారు. సో ఈ డిస్పెన్సరీ ద్వారా ఈ కాలేజ్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా తప్పకుండా ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ ప్రతి విధమైన మానసిక సమస్య నుండి ఎదుర్కోవడానికి ముఖ్యంగా ఈ ఏజ్లో ఎదుర్కొనే వాళ్ళు లోనయ్యే ఒత్తిడికి మానసిక ఒత్తిడికి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి వాళ్ళ లైఫ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ ఎడ్యుకేషన్గా పరంగా వాళ్ళ స్టడీస్ పరంగా వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి సమస్యను మేము సహాయం చేస్తామని ఈ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా వారికి అన్ని రకాలుగా. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్వామివారు నంది వాహనంపై ప్రత్యేక అలంకరణతో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆమంచి శంకర్ శర్మ ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి బోడపాటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మన చప్పట్లే కదా మనం ఇచ్చేది 80 సార్లు కొట్టేట్లా సేవ జరిగింది. అలానే
ఈ పూట సాయంత్రం 7 గంటల నుండి నంది వాహనం అత్యంత అంగరంగ వైభవంగా స్వామివారి నగరోత్సవం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున సాయంకాలం ఇప్పుడు కూచిపూడి నృత్య చిన్నారులచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే రేపు ఉదయం అంటే 7వ రోజు ఉదయం అశ్వవాహన స్వామివారి నగరోత్సవం జరుగుతుంది. దాని తదనంతరం ధ్వజ అవరోహణ పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. ఈ పూర్ణాహుతి కార్యక్రమాలతో తోటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పూర్తిగా అయిపోతాయి. అలాగే సాయంకాలం 7 గంటలకి స్వామివారికి ఏకాంత సేవ పూజా కార్యక్రమం ఉంటుంది. ఈ పూజా కార్యక్రమంలో కూడా రేపు కూడా అందరూ కూడా అధికార్య నందివాహన సేవలో ఈరోజు నగర పురవీధుల్లో తిరుగుతున్నాడు. అలాగే నిన్నటిదాకా మండు వేసవిలో ఉన్న వాళ్ళు రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజే ఆకాశం కూడా చల్లబడింది. అంటే రాజరాజేశ్వరుడు ఎంత గొప్పవాడో అనేది ఒంగోలుకే మకుటం లేని మహారాజుగా శ్రీ ఒంగోలులో రాజరాజేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంది. ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్న నా మిత్రులకు మన ఆలయ అర్చక స్వామి దగ్గరుండి పరీక్షించి స్వామివారికి అలంకరణ చేయటం కానీ భక్తులకి దగ్గరుండి అన్ని చూసుకోవటం ప్రసాద కార్యక్రమాలు కానీ మొత్తం అలాగనే మన యువో గారు బోడపాటి శ్రీనివాసరావు గారు ఆలయ యువో గారు ఈ కార్యక్రమాలండి దగ్గరుండి రాత్రి ఇంటికి వెళ్ళాలి 12 గంటలు అవుతుంది అయినా కూడా వారు దగ్గరుండి ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. వారిని ఆ స్వామివారు వారిని వారి కుటుంబాన్ని దీవించాల్సిందిగా కోరుతున్నాం. అందుకని ఈ కార్యక్రమాలు భక్తులకి ఎటువంటి ఏ లోపాలు లేకుండా వారు మజ్జిగ కానీ వారికి సదుపాయాలు జరిపించడం మంచినీళ్ళు కానీ ఏది లోటు లేకుండా మీ మైకేబుల్ వీ ఛానల్లు మరియు జేఎంజేచి వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ప్రతిరోజు తమ దైవంగా భావించి ప్రతినిత్యం ప్రసారం చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ ఆమంచి శంకరశర్మ గారి ఆధ్వర్యంలో ఈవో శ్రీనివాసరావు గారి సహకారంతో మొత్తం పూర్తిగా అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. చాలా చక్కగా నృత్యం చేశారా నీళ్ళు మామా కుటుంబ తెలియజేయవలసింది కోరుతున్నాం. ఎంతో చక్కగా తయారు చేశారండి పిల్లగాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తికొండవారిపాలెం దగ్గరలోని పోతురాజు కాలువ నీటి శుద్ధీకరణ ప్లాంట్ను
పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మరియు మున్సిపల్ కమిషనర్ శకుంతల. నగరపాలక సంస్థలోని ఎస్సీ ఎస్టీ మహిళా ఓటర్ల ముసాయిదా నివేదిక వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ శకుంతల. పట్టణంలోని పేద విద్యార్థులకు విద్యను అందించడానికి ఒంగోలులోని జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం, వెల్లడించిన ఆర్ఐఓ మనోహర్ బాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.